రానున్న ఎన్నికల్లో ఏపీలో జనసేన పార్టీ బీఎస్పీ సిపిఎం సిపిఐతో జతకట్టింది. నాలుగు పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి. బీఎస్పీతో పొత్తుల్లో భాగంగా 3 ఎంపీ సీట్లను 21 ఎమ్మెల్యే సీట్లను బీఎస్పీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. రాష్ట్రంలోని రిజర్వుడు లోక్సభ నియోజకవర్గాలైన తిరుపతి బాపట్ల చిత్తూరు బీఎస్పీకి కేటాయించారు. అలాగే 21 ఎమ్మెల్యే సీట్లు కేటాయిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. అయితే ఏ నియోజకవర్గాలు కేటాయించాలనే అంశంపై క్లారిటీ రాలేదు. చాలా ఆవిడ ఔన్నత్యాన్ని గానీ ఆవిడ వ్యక్తిత్వాన్ని గానీ చాలా మంది చూపించలేకపోయారు, అర్థం చేసుకోలేకపోయారు నాకు అనిపించింది. వ్యక్తిగతంగా నాకైతే ఆవిడ ఒక నా మాయావతి గారు నాకు ఒక మాతృమూర్తిగా అనిపించింది. ఒక బలమైన పొలిటికల్ రాజకీయంగా బలమైన అండదండలు కనిపించినాయి. అన్నిటికంటే కూడా మేము మాయావతి గారు సోదరులు మనోహర్ గారు మేము కూర్చున్నప్పుడు మా ముగ్గురి మధ్య జరిగిన చర్చలు వీర్ సింగ్ గారితో పాటు మా మధ్య జరిగిన చర్చల్లో ఎన్ని సీట్లు సర్దుబాటు అనేది కూడా రాష్ట్రానికి దేశానికి ఏం చేయాలి, ఎలాంటి సమాజం ఉండాలి, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉండాలి, నిరుద్యోగం ఎలా పోగొట్టాలి, అసలు రాజకీయాలు అనేది ప్రజలను భయపెట్టేలా ఉండకూడదు, ప్రజల్ని కలిపేలా ఉండాలి, వీటి ఇలాంటి చాలా చక్కటి వాతావరణంలో జరిగినాయి చర్చలన్నీ. దాని తర్వాత మనం ఎట్లా మీరు ఎట్లా కుదిరితే అలా ఆలోచించని చెప్పి వీర్ సింగ్ గారిని పంపించారు. వీర్ సింగ్ గారు ఇది థర్డ్ టైం ఆయన రాజ్యసభ మెంబర్గా చేస్తాం, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, రాజ్యసభ మెంబర్గా చేస్తాం, ఎంపీగా చేస్తాం రాజ్యసభ ఎంపీకి. మాకు ఇవన్నీ చాలా ఆవిడ మా మీద చూపించిన ప్రేమ కానీ మాటలు కానీ మా మధ్య చక్కటి వాతావరణం కదిలించేలా చేసింది. అందుకని వ్యక్తిగతంగా మాయావతి గారిని మేము మనస్ఫూర్తిగా వారికి చూపించిన ప్రేమాభిమానాలకి ఆదరాభిమానాలకి జనసేన పార్టీ తరపు మేము మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలుపుకున్నాం మాయావతి గారికి. అలాగే వీర్ సింగ్ గారిని ముందుకు తీసుకెళ్ళినందుకు వీర్ సింగ్ గారికి, వీర్ సింగ్ గారు నేను గత 6 నెలలుగా మేము దీని గురించి మాట్లాడుతూ ఉన్నాం. కానీ కరెక్ట్ ఈ సమయంలో ఇది దీని ఒక బలమైన ముందుకు తీసుకెళ్లే వాతావరణం రావడం నిజంగా మాకు ఆనందం కలిగించింది. సో ఈరోజు మేము వీర్ సింగ్ గారు గారిని మొత్తం లాస్ట్ ఫ్యూ డేస్ గా మేము చేసిన ఎక్సర్సైజ్ లో బహుజన సమాజ్ జనసేన పార్టీ జేఎస్పీకి బీఎస్పీకి అలయన్స్ లో మూడు పార్లమెంట్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఒకటి తిరుపతి, రెండు బాపట్ల, మూడోది చిత్తూరు. అలాగే 21 అసెంబ్లీ స్థానాలని ఇవ్వడం చేశాం. మిగతా స్థానాల్లో కొంత సిపిఎం ఉంటుంది, తర్వాత కొంత సిపిఎం ఉంటుంది, ఆ మిగిలిన తర్వాత ఎక్కువ మంది స్థానాల్లో